నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే అండి సార్ సుందరరామరెడ్డి గారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక టాప్ టెన్ స్టాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ని రూల్ చేస్తున్నాయి సో ఇదే ప్యాటర్న్ ఒక ఇండియాలోనే అంటే బయట దేశాల్లో కూడా ఉందంటారా ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ యా ఏ దేశంలో అయినా సరే ఈ ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకొని ఈ ఇండస్ట్రీలు డెవలప్ చేస్తారు కాబట్టి మెజారిటీ కంట్రీలు ఇలానే ఉంటుంది అండి ఇండియాలో నిఫ్టీ ఫిఫ్టీ అంటే అంటే టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో అరవై శాతం కంట్రోల్ చేస్తాయి అంటే పేరుకి నాలుగు వేల ఐదు వందల కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయే కానీ వాటి మొత్తాన్ని ఉపమాహాలు పెడితే అచ్చం నిఫ్టీలో ఉన్న యాభై కంపెనీస్ వాటన్నే అరవై శాతం స్టాక్ మార్కెట్ మళ్ళీ ఇన్ ద ఈ నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్స్ కేవలం టాప్ టెన్ ఒకటే ఫార్టీ నైన్ పర్సెంట్ వెయిటేజ్ ఫార్టీ నైన్ పర్సెంట్ వెయిటేజ్ అంటే ఈ టాప్ టెన్ కంపెనీసే నిఫ్టీలో ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ కంట్రోల్ చేస్తున్నాయి ఈ ఇది ప్యాటర్న్ ఇండియాలో కదండి వరల్డ్ వైడ్గా అంతే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం యునైటెడ్ కింగ్డమ్లో అనుకోండి టాప్ టెన్ కంపెనీసే ఫార్టీ నైన్ పర్సెంట్ వెయిటేజ్ కంట్రోల్ చేస్తాడు ఫార్టీ నైన్ పర్సెంటేజ్ అండ్ జర్మనీలో చూసాం అనుకోండి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కంట్రోల్ చేస్తున్నాయి అండ్ లో చూసాం అనుకోండి జపాన్ నిక్కీలో టూ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి టాప్ టెన్ కంపెనీస్ వెయిటేజ్ వచ్చారు కదా సిక్స్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది అండ్ లో అనుకోండి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కంట్రోల్ చేస్తున్నాయి టాప్ టెన్ కంపెనీస్ అక్కడ అండ్ ఇటలీ చూసాం అనుకోండి ఇటలీ అయితే ఆల్మోస్ట్ యూనో అరవై ఆరు శాతం కంట్రోల్ చేస్తున్నాయండి టాప్ టెన్ కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్ నథింగ్ బట్ ఇంక అవే అండ్ ఈవెన్ మీరు కెనడా చూసాను అనుకోండి ఫార్టీ త్రీ పర్సెంట్ వెయిటేజ్ అంతా కూడా టాప్ టెన్ కంపెనీస్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ లో చూసాను యునైటెడ్ స్టేట్స్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ అండి అంటే మనం అమెరికా 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 అంటున్నా అమెరికా బట్ టాప్ టెన్ కంపెనీస్ అండి అంతే సో అవి దాంట్లో ఏమున్నాయి అంటే మైక్రోసట్ యాపిల్ ఎన్వీడియా గూగుల్ అండ్ అమెజాన్ ఫేస్బుక్ వరణ్ బఫెట్ కంపెనీ ఎల్లీలి బ్రాడ్కామ్ టెస్లా ఈ మొత్తం కలిపి థర్టీ ఫోర్ పర్సెంట్ కంట్రోల్ చేస్తాయి అంటే ఎస్ఎల్బి హండ్రెడ్ లో ఓకే అలాగే ఇండియాలో అనుకోండి ఈ టాప్ టెన్ కంపెనీస్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ ఐసిసిఐ బ్యాంకు ఇన్ఫోసిస్ ఎల్ అంటీ ఐటీసీ టీసీఎస్ యాక్సిస్ అండ్ భారతీయ ఎయిర్టెల్ అండ్ కోటక్ బ్యాంకు ఈ టెన్ కంపెనీస్ కలిపి నిఫ్టీలో టోటల్ వెయిటేజ్లో ఒక ఫార్టీ నైన్ పర్సెంట్ ఇవే కంట్రోల్ చేస్తూ ఉంటాయి అట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా కపులాప్ కంపెనీసే ఎంటైర్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అది ఎక్కడైనా కామనే ఓకే అందుకని మీకు సేఫ్ సెక్యూర్ కావాలంటే ఈ కంపెనీలు తీసుకోవచ్చు ఇందులో నా బ్యూటీ ఏంటంటే ఇవన్నీ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ అండి అండ్ హై ఎండ్ టెక్నాలజీ వాడుతూ ఉంటాయి నిరంతరం రీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వాటిల్లో వాటికి ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని హ్యూమన్ లైఫ్ సైకిల్ ని ఇది టూ మచ్ అన్ని ఏరియాలో ఎఫెక్ట్ అవుతా ఉంటాయి సపోజ్ అమెరికా ఎందుకు అంత స్ట్రాంగ్ అంత అంత కల్చరల్ కానీ లేకపోతే డాలర్ పరంగా కానీ ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంది అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఈ టెన్ కంపెనీస్ వల్ల ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అన్ని దేశాల్లో ఉంది యాపిల్ అన్ని దేశాల్లో ఎన్వీడియా గూగుల్ అమెజర్ అన్ని దేశాల్లో ఉన్నాయండి అవి అది గ్లోబల్ ఎంపైర్ అవి అమెరికా అంత స్ట్రాంగ్ ఉంటాయి ఏకైక రీజన్ ఇవి ఉండటం వల్లే ఇది ఉండడం వల్ల ఆ క్రెడిట్ అయినా ఆ డాలర్ స్ట్రెంత్ అయినా అమెరికా అయినా సో అట్లా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా చూసినా మనం అనుకోండి ఈ టాప్ టెన్ ఏ లీడింగ్ లో ఉంటాయి ఆల్మోస్ట్ అట్లా అట్లా అనుకుంటే ఈవెన్ సౌదీ అరేబియా చూస్తే ఒక కంపెనీయే నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్టాక్ మార్కెట్ అండి ఆరామ్ వాళ్ళ ఆయిల్ మైకింగ్ కంపెనీ ఒకటే ఒక కంపెనీ అంటే స్టాక్ మార్కెట్ అంటే ఫిలిపైన్స్ లో చూసాం అనుకోండి అచ్చం గవర్నమెంట్ కంపెనీసే వాళ్ళ ఇండెక్స్ లో డెబ్బై శాతం ఉంటుంది వెయిటేజ్ అంటే తైవాన్ లో చూసాం అనుకోండి సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ సింగిల్ కంపెనీ ఉంటుంది అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ టైప్ ఉంటే మామూలుగానే అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి కదా అన్నీ ఈక్వల్ కాదండి ఓకే ఈ టాప్ టెన్ అంటే నథింగ్ బట్టి మొత్తం స్టాక్ మార్కెట్లో సమానం అంతగా అనమాట ఇవి అంత పెద్దది అందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక పర్సన్ మూవ్ అయిందంటే నిఫ్టీ అలా అలా ముందుకు కదా బ్యాంక్ నిఫ్టీ కానీ ఐటీ కానీ ఎందుకంటే అంత వెయిటేజ్ ఇది రిలయన్స్ కానీ రిలయన్స్ ట్వంటీ ల్యాక్స్ కోర్ కంపెనీ అంటే రిలయన్స్ ఇంటర్ డేలో వన్ పర్సన్ పెరిగితే ఇరవై వేల కోట్ల ఆస్తులు క్రియేట్ అవుతాయి పబ్లిక్ ఇరవై వేల కోట్ల ఆస్తులు అంటే న్యాచురల్ గా సింగిల్ డే మూకే ఒక కంపెనీ టారీ అవుతాయి అవును అవునవును కంపెనీ తయారు చేస్తాయి అందుకనిచురల్ గా ఇందులో ఉండే ఇన్వెస్టర్స్ పెద్దోళ్ళే ఉంటారు వీళ్ళు వాడే ప్రొడక్ట్స్ వీళ్ళ ఎంప్లాయీస్ అన్ని కూడా ఈ హ్యూమన్ బిహేవియర్ మీకు చాలా ఇన్ఫ్లుయన్స్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట బట్ ఈ టెండెన్సీ ఇండియా ఒకటే కాదు వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల కూడా ఇంతే ఉంటాయి రైట్ అంటే ఈ మధ్యంగా అమెరికా అయితే టూ థౌజండ్ లెవెన్ లో చూసుకుంటే ఎంటైర్ వరల్డ్ మార్కెట్లో అమెరికా ఓటా థర్టీ ఎయిట్ పర్సెంట్ చేయనండి బట్ ఈ ఇయర్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ జరిగింది అమెరికా అంటే అమెరికా ఇంకా పెద్ద అవుతుంది అందరూ అనుకున్నట్టు అది తగ్గిపోయేమనుకుంటున్నారు తగ్గటల్లా ఇంకా పెరిగిపోతుంది అది అంటే బికాస్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ యాపిల్ ఫేస్బుక్ వీటి నుంచి అనమాట అది ఇంకా పెరి పెరిగి పెద్ద అవుతున్నాయి అది కూడా టాప్ సెవెన్ కంపెనీస్ కంట్రోల్ చేస్తున్నాయి అమెరికాని గ్లోబల్ వైజ్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు అది బాగా గ్రో అవుతుంది అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఇండెక్స్లో చూసినా సరే ఏ కంట్రీలో అయినా సరే అంటే టాప్ టెన్ కంపెనీస్ వెయిటేజ్ ఉన్నాయి బయట ఫాల్ట్ ఎస్ అవి అంటే మనం ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ఏంటంటే ఈ టాప్ టెన్లో పెట్టుకోవడం బెటర్ ఫుల్ సేప్స్ ఎక్కువగా కన్జర్వేటివ్గా మూవ్ అవుతా ఉంటాయి పోర్ట్ఫోలియోస్ అందుకని నిఫ్టీ ఎందుకంత పాపులర్ నిఫ్టీ ఫిఫ్టీ అంటే నిఫ్టీ ఫిఫ్టీని ఈటిఎఫ్ లాగా కొనే వాళ్ళు వ్యాప్తంగా ఉంటారు అది మినిమం థర్టీ పర్సెంట్ గ్యారంటీడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అంటే వేరే అన్నోన్ కంపెనీస్ కెళ్ళి స్ట్రగుల్ అయ్యే బదులు ఇందులో పెట్టుకోవడం బెటర్ కదా అనమాట అలాగే అమెరికాలో కూడా మాఫాంగ్ ఉంటుంది దీంట్లో పెట్టుకోవచ్చు టాప్ టెన్ లో మనం మాఫాంగ్ కొన్ని ఎవ్రీ మంత్ ఐదు మనం కూడా మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అట్లా వరల్డ్ వైడ్ గా ఈ టాప్ అన్నింటిలో కలిపి ఒక ప్యాక్ లాగా ఉంటాయి సపరేట్ సెపరేట్ గా మనం కావాలంటే వాటిని తీసుకోవచ్చు ప్రస్తుతానికి ఇండియాలో మాత్రం ఒక అమెరికా మాపాంగే ఉంది వేరే కంట్రీలు అనమాట బట్ ముందు ముందు రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా లాంచ్ చేస్తారు వేరే కంట్రీలో ఉన్న ఈ టాప్ టెన్ ట్వంటీ కంపెనీస్ ని ప్యాక్ లాగా ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ చేస్తారు అప్పటికి మనకి ఛాయిస్ దొరికింది అనమాట